కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా తెలంగాణ ఏపీలో నెంబర్ వన్ రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్నటువంటి చర్చ ఒకటే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరుకు వెళ్లిన సందర్భంగా అక్కడ ప్రెస్ మీట్లో చేసినటువంటి కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో సినిమాలు అంతకుముందు ఎలా ఉండేది, ఇలా నడుస్తున్నటువంటి అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ అసలు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎవరిని ఉద్దేశించి అన్నారు, దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడొచ్చా, లేకుంటే ఇండస్ట్రీ మొత్తంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారా, ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ చర్చను ఎలా చూడొచ్చు అంటారు? ఒక వ్యక్తిని గురించి అంటే ఏ వ్యక్తి అన్నది మీ ఉద్దేశం? అంటే ఖచ్చితంగా స్మగ్లింగ్ సంబంధించిన సినిమాలు అంటే ఆబ్వియస్గా పుష్ప 2 అనే దానికి సంబంధించి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ ఉద్దేశించే అన్నారేమో పవన్ కళ్యాణ్ అనేటువంటి అంశాన్ని కూడా చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. సో అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నారా, లేకుంటే జనరల్గా అన్ని సినిమాలను కలిపి అంటే కొన్ని స్టేట్మెంట్స్ అనేటువంటి ఇవ్వటం జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్లు దీన్ని బట్టేసి ఎవరికైనా ఆపాదించబడింది అనుకుంటే ఆపాదించబడలేదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఆపాదించబడింది డెఫినెట్గా. దాన్ని మాట్లాడినటువంటి మాటలు అల్లు అర్జున్ ప్రస్తుతం చేసినటువంటి పుష్ప సిరీస్, పుష్ప 1, పుష్ప 2 ఈ సిరీస్కి సంబంధించినటువంటి దానికి అట్రిబ్యూట్ అవుతుంది అంటే సందేహం లేదు. ప్రకారం పబ్లిక్ అనేటువంటి వాళ్ళు అలా పవన్ కళ్యాణ్ కేవలం తనను ఉద్దేశించి అన్నాడు అనేటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. ఆయన అతను చేసిన దానికి సంబంధించినటువంటి అనేటువంటిది ఉన్నాడు. కాకపోతే ఇన్ జనరల్గా ఏంటంటే కథలు, కథాంశాలు, సినిమాలకు తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటివి ఎప్పుడు మంచిని హైలైట్ చేస్తూ, మంచిని గ్లోరిఫై చేస్తూ, మంచిది తనాన్ని చెప్పటం కోసం ఏదో మధ్యలో ఎలాంటి కమర్షియల్ వాల్యూస్ ఉన్నప్పటికీ సినిమాల్లో కమర్షియల్గా ఎలాంటివి పెట్టినప్పటికీ కూడాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇది ఇది కరెక్ట్ కాదు. ఆ రోజుల్లో 1955 ఆ ప్రాంతంలో దొంగరాముడు అనే ఒక టైటిల్ పెట్టి అన్నపూర్ణ వాళ్ళు ఒక సినిమా తీసినప్పుడు, ద గ్రేట్ కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసినప్పుడు ఆ దొంగరాముడు అనే టైటిల్ పెట్టడం కరెక్టా కాదా, దొంగతనాన్ని గ్లోరిఫై చేస్తున్నారా, చేస్తారా మీరు అని మీడియా అడగటం, దానికి వాళ్ళు ఒక వివరణ ఇచ్చుకోవటం, ఆ దొంగతనం అనేటువంటిది చేయటం గనక సమర్థించినట్లయితే, గ్లోరిఫై చేసినట్లయితే అది నేరమే. కానీ దానికి అతను శిక్ష అనుభవించాడు. ఒక ఏ కథానాయకుడైనా ఎవడైనా మనిషే, వాడు తప్పు చేసినప్పుడు చట్టానికి లోబడి శిక్ష అనుభవించాడు అనేటువంటి ఒక కంక్లూజన్తో జైలుకి పంపించి శిక్ష అయిన తర్వాత బయటకు వచ్చినట్టుగా చూపించారు హీరోని దొంగరాముడు సినిమాలో. అంటే అప్పుడు అంత బాధ్యతాయుతంగా ఆలోచిస్తాం అనేట్టు జరిగింది. కానీ ఈ రోజున అలాంటి ఆలోచన విధానం అనేటువంటిది లేకుండా దొంగతనాలను కానీ నెగిటివ్ ఎలిమెంట్స్ని కానీ దౌర్జన్యాల్ని గ్లోరిఫై చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ సినిమా అనేటువంటిది తీసుకుంటే, ఇప్పుడు ముఖ్యంగా అంతపు చెట్ల నరికివేత అనేటువంటిది పర్యావరణానికి కానీ దేశ సంపదకు కానీ ఎంత దారుణమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తున్నాయి అందరికీ తెలిసినటువంటి విషయం. దానికోసం ప్రభుత్వానికి ప్రభుత్వాలు ముఖ్యంగా తమిళనాడు కేరళ కర్ణాటక ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడాను కోట్లాది రూపాయలు ఆ గంధపు స్మగ్లింగ్ కోసం వెచ్చిస్తున్నటువంటి ఇది ఉంది. ఒకసారి కనుక మీరు ఆ తలకోన ఫారెస్ట్ ఆ ఏరియా నుంచి వస్తుంటే అక్కడ చూస్తే కొన్ని వందల వేల వాహనాలు ఆగి ఉంటాయి, పెట్టేసి ఉంటాయి అడవిలో. ఏంటంటే ఈ గంధపు స్మగ్లర్స్ని దగ్గర నుంచి పట్టుకున్నటువంటి లారీలు, కార్లు, జీపులు, ట్రక్కులు కొన్ని వందల వేలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ప్రభుత్వాలు ఇంత కష్టపడి చేస్తూ ఉంటే ఆ స్మగ్లింగ్ని గ్లోరిఫై చేసేటువంటి ఒక కథాంశంతో సినిమా రావటం, హీరో దాన్ని ఒక గ్లోరిఫైడ్ జాబ్గా చేయటం అనేటువంటి దాన్ని మనం ఆ సినిమా పుష్ప రిలీజ్ అయినప్పుడే కూడా ఆ కామెంట్స్ వచ్చినటువంటి మాట వాస్తవం. ఒక హీరోగా నా పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి మేకింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయని పక్కన పెడితే కథాంశంలో ఎలాంటి చర్చనీయాంశం ఉంది అనేటువంటిది మాత్రం అంటే విడుదల కాలేదు. మేబీ పుష్ప 2 విడుదలైతే అక్కడ ఎండింగ్ లో ఒక పాజిటివ్ కంక్లూడింగ్ ఏమన్నా రావచ్చేమో. అది పార్ట్ 1 నే వచ్చింది, పార్ట్ 2లో ఆ జస్టిఫికేషన్ అని ఇస్తారేమో తెలియదు. కానీ అయితే దీని మీద పర్యావరణం, ఫారెస్ట్రేషన్, డిఫారెస్ట్రేషన్ అనేటువంటి వాటి మీద వాటిని వ్యతిరేకిస్తూ 1973లోనే కన్నడ హీరో రాజ్కుమార్ గారు విజయ్ అనే దర్శకుడి దర్శకత్వంలో చేసినటువంటి సినిమా పెద్ద సంచలన విజయం, గంధద గుడి అని. గంధద గుడి అంటే ద ల్యాండ్ ఆఫ్ శాండల్వుడ్ అని.
అలా ఆ సినిమాలో ఫస్ట్ టైము అడవుల్ని నరికేసేయటం, స్మగ్లర్లు ఏ విధంగా అడవులను నిర్వీర్యం చేస్తున్నారు అనేటువంటి కథాంశాన్ని తీసుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమా చేశారు. దాంట్లో ఫస్ట్ టైం విష్ణువర్ధన్, ఇంకో మరొక ప్రముఖ కన్నడ నటుడు విష్ణువర్ధన్, ఈయన ఇద్దరు కలిసి నటించడం జరిగింది. ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఈయన విష్ణువర్ధన్ విలన్ క్యారెక్టర్ చేయటం జరిగింది. ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించడం కాకుండా ఫారెస్ట్ అడవుల సంరక్షణ పట్ల ఒక విపరీతమైనటువంటి అవగాహనని అవేర్నెస్ని కలిగించినటువంటి సినిమా. ఇంకా ఆ సినిమాని తర్వాత హిందీలో చేయటం జరిగింది. తెలుగులో కూడా 1973 సినిమా వస్తే 1977 రామారావు గారు, ఎన్టీ రామారావు గారితో అడవి రాముడు సినిమా చేయటం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు జరిగింది. కాబట్టి అంతగా హీరోయిజం అనేటువంటిది అడవుల్ని కాపాడటానికి ఉండాలి, అడవుల్ని సంరక్షించడానికి ఉండాలి. అందుకు ఆ పలాంటి పందాలు ఆ రోజుల్లో సినిమాలు జరిగితే ఈ రోజుల్లో సినిమాలు ఇలా వస్తున్నాయని చెప్పేసినటువంటి ఆ విధంగా తను వ్యక్తం చేయటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భం కాకుండా వేరే సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అందరూ కూడా నిజంగానే ఒక మంచి పాజిటివ్ ఇంటెన్షన్ గా మాట్లాడారు, నిజంగానే వచ్చే సినిమాలు అలా రావాలి అని చెప్పేసి అనుకోవడం అనుకుంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎన్నికలప్పుడు చూసాం అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి మధ్య కొంత ఏదో జరుగుతుందని చర్చ రావడము, విభేదాలు వస్తున్నాయని అన్ఫాలో చేసుకోవడాలు, ఆ తర్వాత నాగబాబు ట్వీట్ డిలీట్ చేయడము, మళ్ళీ రీసెంట్గా మొన్ననే నాగబాబు కొంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ తోటి, ఐప్రాది చేసినటువంటి కామెంట్లు కానీ, బన్నీవాసు చేసిన కామెంట్లు కానీ, ఇంకేమీ సద్దు అనుకుతుందనే సందర్భంలో ఫైనల్గా నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతోటి మళ్ళొకసారి మొదటికి వచ్చిందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. మొదటికి వచ్చేది ఏం లేదు, కాంటెక్చువల్గా వచ్చిన దాని మీద మాట్లాడాడు. వాళ్ళ మధ్య ఏదైనా చిన్న చిన్న ఇలాంటివి ఉంటే, టీకప్లు తుఫాన్ లాంటివి ఉంటే అవి, ఎందుకంటే అది మొత్తం ఒక ఫ్యామిలీ, మనం దాని మీద మనం కామెంట్ చేసి ఆ ఆగాదాన్ని మరింత పెంచాల్సినటువంటి అవసరం లేదు. పబ్లిక్ మాట్లాడుకుంటున్నటువంటి దాంట్లో మాత్రం వాస్తవం ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళు సంతృప్తి పడేటువంటి ఒక సమాధానము, దానికి సంబంధించిన వివరణ త్వరలో వస్తుందేమో వెయిట్ చేద్దాం. బట్ అన్నటువంటిది మాత్రం ఈ చర్చ జరుగుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం. అంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు కలుసుకోవడమో లేకుంటే ఏదైనా ఆ అవకాశం వచ్చినప్పుడు ముందుకు వెళ్తే తప్ప ఈ ఒక రూమర్స్ కి కంక్లూజన్ పడలేదు. కంక్లూజన్ పడదు. ప్రస్తుతం ఆ రిఫ్ట్ నడుస్తున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు దీంతో అది ఇంకొంచెం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా, టాక్ ఆఫ్ ద ఫ్యాన్స్ గా మారిపోయినటువంటి మాట వాస్తవం. సబ్జెక్ట్ ఓరియంటెడ్ కానీ, ఎందుకంటే తను కూడాను ఆ సంబంధిత మంత్రిత్వ శాఖలో ఉన్నారు కాబట్టి, పర్యావరణాన్ని కాపాడేటువంటి దీంట్లో మంత్రి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక వ్యాఖ్య చేశారనే కోణంలో ఆలోచించుకుంటే పాజిటివ్ గానే ఉంటుంది. కాదు ఉద్దేశపూర్వకంగా అనేటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ది ఏమన్నా దెబ్బ కొట్టాలనేటువంటి నేచర్ తో అన్నారా అనేటువంటిది మనం డిస్కస్ చేస్తే హీ డజంట్, అలాంటి క్యారెక్టర్ కాదు. చాలా మందికి అయితే ఈ సోషల్ మీడియా మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక విషయం మీద మాట్లాడుతూ చేసినటువంటి ఒక జనరలైజ్డ్ కామెంటే తప్ప నాట్ పర్టికులర్లీ పాయింటింగ్ అవుట్ అల్లు అర్జున్ అనేటువంటి అనుకోవాల్సిన అవసరం లేదు. అవును, చాలా సినిమాలు వచ్చాయి గంధం స్మగ్లింగ్ సంబంధించి, ఇప్పుడు పుష్ప ఒకటే కదా, చాలా సినిమాలు గతంలో వచ్చాయి. బట్ ఇప్పుడే ఇది ఎందుకు అయిపోతుంది అంటే నేషనల్ వైడ్ గా హిట్ అయింది, జరిగినటువంటి రాజకీయ పరిణామాలు వాటికి సంబంధించి నేపథ్యంలో ఇలాంటి చర్చ జరుగుతుంది. ఈ చర్చ దాని గురించే అనేటువంటి దానికి ఎక్కువగా అవకాశం లేకుండా వాళ్ళ వైపు నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తే సమస్య పోతుంది. ఒకవేళ ఇప్పుడు డిసెంబర్ విడుదలవుతుంది కాబట్టి పుష్ప 2, ఆ సినిమాకు ప్రమోషన్ లో భాగంగా ఏదైనా ఈవెంట్లలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు గతంలో కూడా చాలా సార్లు పార్టిసిపేట్ చేసుకున్నారు, అంతా కలిసి ప్రమోషన్ చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా ఇన్వైట్ చేస్తే పుష్ప 2 సినిమాలో నాగబాబు గారే కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఇంకెవరైనా కానీ వచ్చేటువంటి అవకాశం చూడొచ్చా కలిసి ఒక ఈవెంట్ లో మాట్లాడే రాకుండా పోయే అవకాశం? ఎందుకుంటుంది వాళ్ళు, దట్ ఈస్ మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీలో చిన్న రిఫ్ట్ వస్తే వచ్చింది, రేపటి రోజు అందరూ వాళ్ళందరూ ఒకటే, డెఫినెట్గా ఒకటే అవుతారు, అవ్వగలనేటువంటిది ఏం లేదు, డెఫినెట్గా అవుతారు. ఈ చిన్న చిన్న ఏదో జరుగుతుంది, ఎందుకంటే గతంలో మనం ఒకసారి చూసాం ఫిలిం ఛాంబర్లో అప్పుడు సిరెడ్డి అంశానికి సంబంధించి ఇష్యూ నడుస్తుంటే కూడా అప్పుడు కూడా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య విభేదాలు ఉన్నాయనేటువంటి ఊహాగానాలు వచ్చిన సందర్భంలో కూడా ఫిలిం ఛాంబర్కి వచ్చి నేరుగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి బాసటగా నిలిచినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం ఊహించని విధంగా. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు అంటారా డిసెంబర్? డెఫినెట్గా వస్తే ఇవన్నీ సమస్య పోతాయి. మనం ఇది ఎట్లా ఉంటుందంటే, ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు ఆ మంటలో చలిగాసుకున్నాం అనేటువంటి చూసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, కొన్ని కొన్ని మీడియాలు ఉంటాయి. అలాంటి వాటిని కాకుండా లెటెస్ట్ థింకింగ్ పాజిటివ్ వే, వాళ్ళందరూ కలిసిపోయి చేసుకుంటే ఇది ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దాని మీద స్పందించాడనే కోణం వరకు మాత్రమే చూస్తే బాగుంటుంది, పాజిటివ్ యాంగిల్ అవుతుంది. లేదు ఇందుకోసమే అనుకున్నట్టయితే అది తగిలింది ఆయనకే, పవన్ తనను ఉద్దేశించి అన్నాడు అనేటువంటి డిస్కషన్కి మాత్రం మనం ఇప్పుడే తెరవేయలేము. అది ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటి ఎంత వైరల్గా, ఎంత వైల్డ్గా ఉందో మనకు తెలుసు. సో హ్యావ్ టు వెయిట్ అండ్ రైట్ ప్రభు గారు.
సో అది మొత్తానికి తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ ఇది. అయితే ఇది వ్యక్తిగతంగా ఎవరినో ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళింది కూడా అడవులను రక్షించడానికి, అదేవిధంగా అడవులలో ఉన్నటువంటి క్రూర మృగాలను ప్రజల నుంచి రక్షించడానికి కూడా ఏనుగులను ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ సందర్భంగా జనరలైజ్ చేస్తూ మాట్లాడినటువంటి అంశంగా వారు చెప్తున్నారు.